హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ లోకల్ ఛానల్. ఈరోజు మిడ్ నైట్ అంటే 12 o'clock, జస్ట్ ఒక 3 hours బ్యాక్ నుంచి మిస్ ఇండియా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఏప్రిల్ 2nd week or 3rd week లో థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సింది. పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు, బట్ వాళ్ళకి సిచ్యువేషన్ అది ఇంకా అప్పుడప్పుడే సెట్ అవుతుంది అనిపించి టీమ్ అంతా నెట్ఫ్లిక్స్ కి ఇచ్చేసారనమాట. నెట్ఫ్లిక్స్ లో నార్మల్గా అయితే నెట్ఫ్లిక్స్ ఇలాంటి కొత్త సినిమాలు ఆఫ్టర్నూన్ మన టైంలో 12:30 ఆ టైం స్ట్రీమ్ అవుతాయి, బట్ ఈ ఫిలిం ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనమాట. ఈ రోజు మిడ్ నైట్ 12 o'clock నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ చేశారు, నేను ఇమీడియట్ గా చూడడం జరిగింది. సో రివ్యూయింగ్ దిస్ ఫిలిం రైట్ నౌ. ఈ ఫిలిం కాన్సెప్ట్, పర్ఫార్మెన్సెస్ అన్ని ఫస్ట్ చెప్తాను, తర్వాత అసలు ఈ ఫిలిం ఎలా ఉన్నది అనేది మీరే తీరిగా అర్థమైపోతుంది అనమాట. ఫిలిం లో మెయిన్ లీడ్ రోల్ ప్లే చేసింది కీర్తి సురేష్. తన పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, బట్ తను నేను ఇంతకుముందు తన పెంగ్విన్ ఫిలిం రివ్యూ కూడా చెప్పినప్పటి నుంచి ఐఎమ్ స్టిల్ స్టికింగ్ విత్ దాట్ వర్డ్స్ అనమాట. షీ కంప్లీట్లీ చేంజ్డ్ హెర్ లుక్ కదా, అంటే ఇంతకుముందు కొంచెం చబ్బీగా ఉండేది. తన ప్రీవియస్ ఫిలిమ్స్ అన్ని నేను ఇంక్లూడింగ్ తమిళ ఫిలిమ్స్ చూశాను, ఆ మిమ్మల్ని ఫ్యాన్ ఆఫ్ అనమాట, చాలా ఇష్టం నాకు. బట్ సడన్ గా పెంగ్విన్ చూసి తర్వాత ఇప్పుడు ఈ ఫిలిం కూడా చూసి తనంత బాగా సన్నగా అయిపోయేసరికి ఆ ఫేస్ లో గ్లో ఎందుకో నాకు మిస్ అయింది అనిపించింది. ఈ ఫిలిం లో కూడా సేమ్ అదే కంటిన్యూ అనిపించింది. స్టార్టింగ్ ఒక 15 minutes చూసేసరికి ఇట్ ఇస్ క్లియర్లీ ఎవిడెంట్ అనమాట, తను యూనో ఆ గ్లో ఏదైతే ఉందో అది మిస్ అయిపోయింది. బాగా నీరసంగా కనిపించింది అనమాట ఆల్మోస్ట్ ఫిల్మ్ అంతా కూడా. ఎక్కడ ఎనర్జీ అయితే అక్కడ నాకు కనిపించలేదు. సో అది పక్కన పెడతాం. తన పర్ఫార్మెన్స్ వైజ్ ఈస్ గుడ్. అసలు ఈ ఫిలిం కాన్సెప్ట్ వచ్చేసరికి మీకు ట్రైలర్ చూస్తేనే మాక్సిమం స్టోరీ అంతా అర్థమైపోయి ఉండాలి. దెర్ ఇస్ నో ట్విస్ట్ అట్ ఆల్ అనమాట ఇన్ ద ఫిలిం. అసలు ఫిలిం లో మీరు ఎలాంటి స్క్రీన్ ప్లేలో కానీ మామూలుగా స్టోరీలో కానీ ఎలాంటి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ట్రైలర్ లో మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఇట్ ఇస్ క్లియర్లీ షోన్ ఇన్ ద ఫిలిం ఆల్సో అనమాట. అసలు ఎక్కడ డీవియేట్ అవ్వలేదు. స్టోరీ వచ్చేసరికి తను ఒక MBA గ్రాడ్యుయేట్ అనమాట, అంటే మళ్ళా గొర్రెల్లాగా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యి అవ్వకుండా తనకి సంభవ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఏదో ఒక బిజినెస్ చేసి పైకి రావాలనేది తనకి చిన్నప్పటి నుంచి గోల్. తను ఎలా అయితే కష్టపడుతుంది, తన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేస్తారా లేకపోతే అపోజ్ చేస్తారా, అవన్నీ దాటుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. దట్టు అమెరికాలో ఛాయ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దాకా ఎక్కడ ఛాయ్ అనేది దొరకదు అమెరికాలో, ఓన్లీ కాఫీ బేస్డ్ అంటే ఎక్కువ కాఫీ బేస్డ్ షాప్స్ ఉన్నాయి కదా, స్టార్ బక్స్ కానీ ఇలాంటివి బాగా ఉండే ఒక ప్లేస్ లో తన ఛాయ్ షాప్ లాంటిది ఒకటి స్టార్ట్ చేసి తనకి యూనో తనకి ఎంతమంది సపోర్ట్ చేస్తారు లేకపోతే తన అపోజిషన్ లో ఉండే వాళ్ళు ఎంతమంది తనకి ఆపోజిట్ గా నుంచి పోరాడుతుంటారు, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుంది, ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది ఫిలిం యాస్టిస్ గా ఉంటుంది అనమాట. ఇది స్పాయిలర్ అనుకోవచ్చు కాదనుకోవచ్చు, బట్ స్టిల్ మనకి ట్రైలర్ లోనే ఇట్ ఇస్ క్లియర్లీ మనకి చెప్పేశారు కాబట్టి ఇట్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ టాకింగ్ అబౌట్ దాట్. పర్ఫార్మెన్సెస్ వైజ్ కీర్తి సురేష్ వాజ్ గుడ్. ఇంకా నవీన్ చంద్ర ఉన్నాడు, ఒక 10 minutes రోల్ ఉంటుంది, 10-15 minutes ఈజ్ ఓకే. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కూడా ఒక 10 minutes ఉంటారు, ఈజ్ ఆల్సో ఓకే. మిగతా అందరి క్యారెక్టర్స్ కూడా 10-10 minutes. జగపతి బాబు వచ్చేసి సెకండ్ హాఫ్ లో వస్తారు, ఈజ్ ఆల్సో ఓకే. ఓన్లీ ఒక హార్డ్లీ ఒక 20-30 minutes ఉంటుంది ఆయన క్యారెక్టర్. సో అందరి చిన్న చిన్న రోల్స్, బట్ మనకి మెయిన్ గా ఫిల్మ్ అంతా కూడా కీర్తి సురేష్ మీద రన్ అవుతుంది కాబట్టి షీఈస్ ద మెయిన్ లీడ్ కాబట్టి షీఈస్ ఓకే. డైరెక్షన్ నాకు అంతగా అనిపించలేదు, తనది డెబ్యూ ఫిల్మ్ అనమాట నరేంద్రనాథ్ అని. తను ఫస్ట్ ఫిల్మ్ ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం డల్ అనిపించింది, కొంచెం ఏదైనా ఇంకా ఎనర్జెటిక్ గా ఏదైనా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ అట్టు ఎలాంటి కొత్త విషయంలో ఏమి అనిపించలేదు అనమాట. ఇట్ ఇస్ నాట్ దాట్ ఇన్స్పైరింగ్ టు, ఇట్ ఇస్ వెరీ బేసిక్ ఫార్మాట్ అనమాట. ఇలాంటి ఒక లీడ్ రోల్ ఏదో సాధిద్దాం అనుకున్నప్పుడు తనకి ఫ్యామిలీలో కానీ బయట కానీ జరిగే రెగ్యులర్ గా మనం చూసిన ఫిలిమ్స్ లో జరిగే ఇష్యూస్ ని దాటుకుని తను బయటకు ఎలా వస్తుంది అనేది ప్లాట్ అనమాట. సో ఇలాంటి ఫిలిమ్స్ మనం చాలా చూసాం కాబట్టి ఐ డోంట్ అప్రిషియేట్ ద డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాలి, స్టార్టింగ్ ఒక 15-20 minutes అర్థమైపోయింది. దెర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. తమన్ ఇందులో సాంగ్స్ అండ్ మ్యూజిక్, ఒక సాంగ్ డిఫరెంట్ గా బాగుంది, సెకండ్ హాఫ్ లో వస్తుంది, ద సాంగ్ ఇస్ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ లో జరిగే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ ఓకే, బట్ మిగతా పార్ట్ అంతా ఎక్కడో విన్నట్టు కానీ లేకపోతే అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా నేను కామెడీ కానీ వేరే ఎలివేషన్స్ కానీ ఏమీ లేవు కాబట్టి కంప్లీట్ గా డ్రామా ఫిలిం. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇట్ ఇస్ కంప్లీట్ గా ఫ్రెష్ ఫిల్మ్ అయితే కాదు. మీరు ఇంతకుముందు ఆల్రెడీ చూసేసిన ఫీలింగ్ అయితే డెఫినెట్ గా వస్తుంది. ఐ డోంట్ హైలీ రికమెండ్ దిస్ ఫిల్మ్ అనమాట. నాకు అయితే పర్సనల్ గా
ఎక్కడ ఒక పాయింట్ లో ఓకే దెర్ ఇస్ నో సంథింగ్ న్యూ ఆర్ సంథింగ్ గ్రేట్ అని మాత్రం నాకు ఎక్కడ అనిపించలేదు. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఎలా అయితే ఆ గోతులు ఎలా పడ్డారో నెట్ఫ్లిక్స్ కూడా మేబీ దే స్టార్టెడ్ అగైన్. మిస్ ఇండియా మేబీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. నెట్ఫ్లిక్స్ యాక్చువల్గా మంచి ఫిలిమ్స్ తీసుకుంటారు. వాళ్ళు ఐ ఆమ్ నాట్ ష్యూర్ హౌ నో దే ఇంప్రెస్డ్ విత్ దిస్ ఫిలిం. నాకైతే పర్సనల్గా ఎక్కడ నాకు ఇంప్రెస్ అయినట్టు ఏమి అనిపించలేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ డల్ ఫిలిం ఫర్ మీ. 2 hours 15 minutes ఉంది, విచ్ ఈస్ వెరీ వెరీ అన్నెసరీ. ఫిల్మ్ యాక్చువల్గా అన్నెసరీ అనమాట, నో నో వెరీ ఇంప్రెసివ్ కాబట్టి స్టిల్ 2 hours 15 minutes అనేది టూ మచ్ అనిపించింది నాకు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఐఎమ్ గోయింగ్ విత్ 2 stars out of 5. డింట్ ఇంప్రెస్ మీ అట్ ఆల్. మీరు మీ ఇష్టం, మీరు నేనైతే రికమెండ్ చేయను. ఒకవేళ చూస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీకు ఎలా అనిపించింది, నా రివ్యూ యాప్ట్ అనిపించిందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీ సజెషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, సో దట్ ఆర్ ఛానల్ గెట్ పాపులర్. బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేయండి. మీరు అంటే వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రమ్ మా ఛానల్ మిస్టర్ లోకల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గ్రేట్ డే. టేక్ కేర్. బై బై.